हाय हेलो नमस्ते वेलकम बैक टू माय चैनल। अंदर ये ने चला बहुना मेरे ना तो कमेंट बॉक्स सो योजु वीडियो वे नैन मीशो ऐपी पर्चे चेसा कोई रेडीमेड ब्लौजेस षेरकान అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। సో నేను ఇప్పుడు చూపించే రెడీమేడ్ బ్లౌజెస్ యొక్క కోర్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో అలాగే స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, మీకు నచ్చినట్లయితే తప్పకుండా తీసుకోండి। మన ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి దిస్ సీక్వెన్స్ బ్లౌజ్ అండి, చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది, చాలా నీట్ గా వర్క్ కూడా, ఇక్కడ కూడా ఈ థ్రెడ్ స్పోడాలు అలాంటివి ఏం లేవు, చాలా నీట్ గా ఉంది। అండ్ ఇక్కడ మొత్తం ఫ్రంట్ మన కప్స్ ఇచ్చారు, కాకపోతే నేను తీసేశాను అంతగా నచ్చలేదు నాకు। అండ్ ఇవి ఇక్కడ ప్రిన్స్ కట్ అంటారు కదా, అట్లా పెట్టేసి ఇచ్చారు। అండ్ బ్యాక్ సైడ్ ఏమో డీప్ నెక్ కొంచెం, కానీ బాగుంటుందండి। అండ్ హుక్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి, ఏం ఊసిపోలేదు కూడా। థ్రెడ్స్ కూడా ఇచ్చారు వెనక టై చేసుకోవడానికి। అండ్ హ్యాండ్స్ మాత్రం చాలా అంటే చాలా షార్ట్ గా ఉన్నాయండి, షార్ట్ గా వేసుకున్న వాళ్ళకి పర్లేదు, కాకపోతే ఎవరైనా వేసుకోవాలనుకుంటే పెద్దవాళ్ళు వాళ్ళకి మాత్రం మళ్ళీ ఇట్లాంటిది తీసుకోండి, లేకపోతే దానికి మ్యాచ్ అయ్యేలాగా వేసుకోవాల్సి వస్తుంది। అండ్ హ్యాండ్స్ ఇవ్వలే ఫోటోలో మాత్రం వాళ్ళు ఇట్లా హ్యాండ్స్ లేదంటే చూపిస్తారు, కాకపోతే ప్రతి దానికి లోపల హ్యాండ్స్ అనేవి అటాచ్ చేసి ఇస్తారు వాళ్ళు। సో ఇదండి మన ఫస్ట్ బ్లౌజ్ ఎలా ఉందనేది మీరు కింద కమెంట్ బాక్స్లో చెప్పండి। సో మన సెకండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి, చూడండి చాలా బాగుంది ఇది కూడా। సో ఇదేంటంటే దీనికి హుక్స్ అలా ఏమీ లేవు, మొత్తం పైన చేసేసుకోవాలి, కాకపోతే దీనికి ఇలా సైడ్ కి జిప్పిస్తారు అన్నట్టు ఇలా। సో ఇట్లా మనం ఓపెన్ చేసేసుకుంటే సో లూజ్ అయిపోతుంది, మనం పైనుంచి వేసేసుకోవచ్చు। అండ్ హ్యాండ్స్ చూడండి, నాకు ఈ హ్యాండ్స్ చాలా నచ్చాయి, అందుకే ఈ బ్లౌజ్ తీసుకున్నాను నేను। సో రఫుల్ హ్యాండ్స్ ఇవి మొత్తం టూ సైడ్స్, అండ్ నెక్ కూడా మొత్తం ఇది కాలర్ నెక్ అన్నట్టు ఇక్కడ వరకు వచ్చేస్తుంది। సో చాలా నీట్ గా ఇచ్చారు స్టిచ్చింగ్ కూడా, స్టిచ్చింగ్ కూడా బాగా నీట్ గా చేశారు, ఎక్కడ ఏం పోలేదు। అండ్ లోపల లైనింగ్ కూడా చాలా బాగుంది, అంత రఫ్ గా అట్లా ఏం లేదు, వేసుకుంటే అంత కంఫర్టబుల్ గానే ఉంటుంది। సో ఇదండి నాకు నచ్చి, ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ఇంకా, కాకపోతే ఈ కలర్ నాకు చాలా నచ్చింది అందుకే తీసుకున్నాను। సో ఎలా ఉందనేది చెప్పండి అండ్ కమెంట్ బాక్స్ లో షేర్ చేయండి। సో మన థర్డ్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి, చూడండి ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్, ఇది మొత్తం వీ నెక్, ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం వీ నెక్ వచ్చింది। అండ్ స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంది చూడండి, ఇలా బ్యాక్ నెక్ మొత్తం ఇలా క్లాత్ తో ఇలా స్టిచ్ చేశారు ట్రయాంగిల్స్ లాగా, చాలా బాగుంది। అండ్ ఇక్కడ కూడా స్టిచ్చింగ్ అనేది కరెక్ట్ గా ప్రాపర్ గా చేయకుండా అట్లా ఏం రాలేదు, చాలా బాగా వచ్చింది, డ్యామేజ్ అనేది లేదు ప్రోడక్ట్స్ కి అయితే తీసుకున్న వాటికి। ఈ హ్యాండ్స్ మాత్రం షార్ట్ స్లీవ్స్ ఇస్తున్నారండి అన్నింటికి, కాకపోతే ఫోటోలో మాత్రం మనకి హ్యాండ్ స్లీవ్స్ లేనట్టు అలా డిస్ప్లే చేస్తారు, ఎందుకంటే కొంతమందికి నచ్చుది కొంతమందికి నచ్చకపోవచ్చు కదా। సో నచ్చిన వాళ్ళు లోపల హ్యాండ్స్ అటాచ్ చేస్తారు కాబట్టి స్టిచ్ చేసుకోవచ్చు, ఫోటోలో మాత్రం లేనట్టే చూపిస్తారు బట్ లోపల అన్నింటికి అటాచ్ చేసే ఉంది। సో ఎలా ఉందనేది చెప్పండి। సో మన ఫోర్త్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి, ఇది టొమాటో రెడ్ కలర్ బ్లౌజ్, మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలీదు బట్ ఇదైతే టొమాటో రెడ్ కలర్. సో ఇది ఫ్రంట్ సైడ్ అండి, వీ నెక్ టోటల్ ఫ్రంట్ అండ్ బ్యాక్, దీనికి హుక్స్ మాత్రం బ్యాక్ సైడ్ ఇచ్చాడు అండ్ థ్రెడ్స్ కూడా ఇచ్చాడు టై చేసుకోవడానికి। సో ఇది మొత్తం గోల్డెన్ థ్రెడ్ తోని ఇచ్చారు ఎంబ్రాయిడరీ వర్క్ అనేది, చూడండి చాలా నీట్గా ఉంది, ఎక్కడ ఏమీ డ్యామేజ్ అనేది థ్రెడ్స్ అనా ఊసిపోవడం అనేది ఏమీ లేదు, చాలా అంటే చాలా నీట్గా ఉంది। సో నేను ఇంతకుముందు చెప్పాను కదా వీళ్ళు ఎలా అంటే ఫోటోలో డిస్ప్లే చేయడం ఇలా స్లీవ్లెస్ గా కనిపిస్తుంది బట్ మనకేంటంటే ఇలా లోపల ఇన్సైడ్ మనకి ఇలా అటాచ్ చేసి ఇస్తారు స్లీవ్స్ అనేది, అన్నింటికి ఇంతే ఉంటుంది షార్ట్ స్లీవ్స్, ఎవరైనా వేసుకోవాలనుకుంటే షార్ట్ స్లీవ్స్ మాత్రమే ఉంటుంది। సో ఇదండి నేను తీసుకున్న ఫోర్ బ్లౌజెస్ మీషో యాప్ నుంచి, సో ఎలా ఉన్నాయి అనేది మీరు నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి। ఇవేనండి నేను మీషో యాప్ నుంచి తీసుకున్న రెడీమేడ్ బ్లౌజెస్, ఎలా ఉన్నాయి అనేది మీరు నాతో మీ ఒపీనియన్స్ అనేవి కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। సో నేను మీకు ఇచ్చే ఒక చిన్న చిట్కా అని టిప్ అనమాట ఏంటంటే, మీషో యాప్ నుంచి మనం రెడీమేడ్ బ్లౌజెస్ తీసుకున్నప్పుడు ఒక నెంబర్ అనేది ఎక్కువ పెట్టుకోండి, ఎందుకంటే అవి రావడం కొంచెం మన ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండదు, టైట్గా వస్తుంది నాకు అనిపించిన ఫీలింగ్, జెన్యున్ రివ్యూ ఇది। ఒకవేళ
మనం ఫ్యూచర్లో వేసుకోవాలనుకుంటే, ఎందుకంటే ఆల్టర్ చేయలేం కదా ఫిట్గా వస్తే. సో ఒక నెంబర్ ఎక్కువ పెట్టుకుంటే మనకి ఏంటంటే వేసుకున్నప్పుడు చాలా కంఫర్టబుల్గా ఫ్రీగా ఉంటుంది. సో ఇదేనండి ఈరోజు వీడియో. సో ఎలా ఉంది అనేది చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.